నేనేమంటున్నా అంటే మేము స్పష్టంగా ఉంటాం, అస్పష్టంగా ఉండం. ఆరు నూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ప్రశ్న లేదని మొన్ననే చెప్పిన, నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. పోయినసారి నేను అసెంబ్లీని డిజాల్వ్ చేసి పోయినా, అది కూడా చెప్తున్నా. ఎస్, దేర్ వాజ్ ఎ నీడ్ ఎట్ దట్ టైం. ఎందుకు, మేము ప్రారంభించిన పథకాలు, మేము ప్రారంభించిన ప్రాజెక్టులు మళ్ళా మేమే ఉండి పూర్తి చేయాల్సిన అవసరం ఉండే కాబట్టి, మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉండే కాబట్టి, కరెక్ట్ టైంలో నేను ఇంటెలిజెంట్గా డెసిషన్ తీసుకొని ఐ కేమ్ బ్యాక్ విత్ 88 సీట్స్, రైట్? ఇప్పుడు ఆ అవసరమే లేదు, అన్ని పరిపూర్ణంగా కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి, సీతారామ పథకం కంప్లీట్ కావాలి, మేము పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కంప్లీట్ కావాలి, తెలంగాణ ఇంకా ధాన్యం ఎక్కువ పండించాలి, తెలంగాణకు ఇంకా ఐటీ పెట్టుబడులు ఎక్కువ రావాలి, ఇంకా పరిశ్రమల పెట్టుబడులు రావాలి. ఆ ప్రయత్నాలు మా టర్మ్ ఎండ్ దాకా కూడా ఇప్పుడు కొనసాగిస్తాం, మధ్యలో భంగం చెయ్యం, రైట్? ఎవరైనా ఆసుకుంటే అట్లా అనుకుంటే పాపం తెలియక తెలిసి తెలియలేక అనుకుంటే మేము ఏం చేయలేము. ఆ మాట్లాడేటోళ్ళు కూడా ఎందుకు కొరగానోళ్ళు ఇక్కడ, ఏ రకం కూడా ఏమి స్థాయి లేని వాళ్ళు. వాళ్ళకి ఇక్కడ పాత్ర లేదు, మను లేదు, నెత్తి లేదు, కత్తి లేదు, ఊరికే ఏదో అరుస్తూ ఉంటారు బజార్ల మీద, దాన్ని మేము పడుచుకో అన్న ఎవడో ఏదో కలగని చెప్పుకుంటారు. ఎల్లుండి ఎలక్షన్ అంత తయారు కానీ అవుతుంది అట్లా అవుతుంది, నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే ఎవరో తేడా కావాలి అట్లా అనుకుంటారు, పాపం ఆలోచన తక్కువ వాళ్ళు, అవగాహన తక్కువ వాళ్ళు అట్లా అనుకుంటారు, అంతే కదా. కేసీఆర్ ఎప్పుడు మోసం చేయడు కదా, కేసీఆర్ ఏం చెప్తారో అదే చేస్తారు డెఫినెట్గా. ఏం చెప్పినామో అదే చేసినాం, ఇప్పుడు కూడా ఏం చెప్పినామో అదే చేస్తాం. ఏందండి రిపోర్ట్ కాదండి, ఒక సెంటర్ స్ప్రెడ్ ఐటమ్. ఏంది ఇవాళ చెప్పింది ఆయన కథ, ఇవాళ రాసింది చెప్పు, ఇక్కడ రాసింది ఇక డోంట్ నో అంటే నేనేం చెప్పాలి కదా, నీకే డోంట్ నో అన్నాడు ఎట్లా, నీకు డోంట్ నో అన్నాడు తావా క్వశ్చన్ చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, మొట్టమొదటిసారి మేము 63తో గెలిచినాం, మొన్న 88తో గెలిచినాం, రైట్? ఈసారి మేము 95 నుంచి 105 మధ్య ఉంటుంది మా సీట్ల సంఖ్య. యు రైట్ ఇట్ ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్. 95 to 105 మధ్య గెలుస్తాం మేము. మీకు ఒక 25 డేస్ తర్వాత ఒక రిపోర్ట్ కూడా ఇస్తాను నేను, మీరే ఆశ్చర్యపడతారు. ఎస్, ఒక ఈ మధ్య ఇనండి ఇనండి ఇనండి, మీరు అడిగి పూర్తిగా చెప్పాలి కదా. అవర్ సీట్స్ ఆర్ గోయింగ్ టు బి 95 to 105 మధ్య ఉంటాయి. నిన్ననే నాకు లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది, 3 డిఫరెంట్ సంస్థలు చేసిన సర్వే, వాళ్ళు 30 సీట్లు సర్వే చేశారు, 29 మేము గెలుస్తున్నట్టు 0.3% ఒక సీట్ పోతున్నట్టు వచ్చింది, జస్ట్ 0.3% అంటే ఏందని అర్థం, 30 ఒక సీట్ పోతే 120 4 పోతాయని అర్థం, 30 1 అంటే దట్ ఈస్ గోయింగ్ టు ద రిజల్ట్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. అది ఎట్లా సమయం నిర్ణయిస్తుంది కదా, కేసీఆర్ ఎక్కడ అవసరం పడితే అక్కడ పోతాడు కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది గ్యారంటీ. ఏ కాగా నాకు అర్థం, నీ సపరేట్ కాగా మన ఉందా, వీఆర్ మచ్ బిలో ది అలోడ్ 25%. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ. అదే టైం పడుతుందా బాబు, కట్టిస్తారా, ఎక్కడ తట్టించి ఆయన కోర్టు కేసు పెడతారా, 80,000 ఉద్యోగాలు నింపుతామన్నా నింపి తీరుతాం గ్యారంటీగా, డోంట్ బి హేస్టీ. అది నాకెట తెలిసి నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నా అంటే నేను వేదిక పెడతానా, ఫ్రంట్ పెడతానా, పార్టీ పెడతానా, నాకే సరిగ్గా తెలియదు ఇప్పటికి. యు సీ డిస్కషన్స్ ఆర్ అండర్ వే, క్లియర్గా చెప్తున్నా నేను, అనుమానం అక్కర్లేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కల్పన లేని వాళ్ళు ఉంటారు, అవగాహన లేని వాళ్ళు ఉంటారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెలింగ్,